Hi, my dear children. So today we are going to learn the English C reading. Okay, Unit 2 C reading. Our lesson name is Sushruta, the Ancient Plastic Surgeon. So nowadays we will take plastic surgery change. Kunnaru ani cheptu undevaru untaru. Okay. So plastic surgery enduku chestarante edana part effect ainappudu danni plastic surgery chesi sari chestu untaru anamata. So ఈ ప్లాస్టిక్ సర్జరీ ఇంతకు ముందు పూర్వం ఎవరు చేసేవారు, పూర్వంలో ఎలా చేసేవారు, ఓకే ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసేవారు, సుశ్రుత అనే ఈ ఏన్షియంట్ ప్లాస్టిక్ సర్జరీ ఏం చేసేవారంటే, ఇలా ఎవరికైనా కూడా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈయన ఒక మెడిసిన్ ద్వారా లేదంటే ఆయన అప్పుడున్న ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చేస్తూ ఉండేవారు అనమాట. అప్పట్లోనే ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ ఉండేవారు. సో ఆయన గురించి ఈరోజు మనం లెసన్ నేర్చుకుందాం. సుశ్రుత the an ancient plastic surgeon. Okay, so an ancient plastic surgeon. So page number 37. So my dear children, before going to the lesson, once look page number 104. In page number 104 we have a lesson here, the inventor of inventors. So the inventor of inventors anedi reading skills ki sambandhinchindi. So మీరు ఇంటి దగ్గర పేజ్ నెంబర్ 104 ఓపెన్ చేసి ద ఇన్వెంటర్ ఆఫ్ ఇన్వెంటర్స్ అనే లెసన్ని ఒకసారి చూడండి. ఓకేనా? సో ఈ సెంటెన్సెస్ అన్ని కూడా ఒకసారి చదవండి. ఓకే, నౌ కమింగ్ టు ద లెసన్ పేజ్ నెంబర్ 37. సుశ్రుత అన్ ఏన్షియంట్ ప్లాస్టిక్ సర్జన్. సో రీడ్ ఫ్రమ్ సీ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఇట్ వాస్ మిడ్నైట్ వెన్ సుశ్రుత వాస్ అవేకెన్డ్ బై అ ఫ్రాంటిక్ నాకింగ్ ఎట్ ద డోర్. ఫ్రాంటిక్ అంటే అన్యూజువల్ గా. సో మిడ్ నైట్ టైంలో, ఓకే, సో ఏం జరిగిందంట, ఇట్ వాజ్ అ మిడ్ నైట్, ఓకే, ఒక రాత్రి అర్ధరాత్రి సుశ్రుత అవేకెన్డ్ బై అ ఫ్రాంటిక్ నాకింగ్ ఎట్ ద డోర్. సుశ్రుత లేచారంట. ఓకే, సో ఎందుకు, ఎందుకంటే ఫ్రాంటిక్ నాకింగ్ అంటే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వస్తుంది కదా, సో అలా నాక్ చేస్తున్నట్టు, గట్టిగా నాక్ చేస్తున్నట్టు వినిపించి లేచారు. ఓకే, హూస్ అవుట్ దేర్ ఆస్ ద ఏజ్ డాక్టర్. సో ఏమడుగుతున్నారు ఒకడు, డాక్టర్ ఏమడుగుతున్నారు, సుశ్రుత ఏమడుగుతున్నారు అంటే హూఇస్ అవుట్ దేర్, బయట ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, టేకింగ్ అ లైట్ అండ్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్ ఇన్ ద వాల్ అండ్ అప్రోచింగ్ ద డోర్. సో టార్చ్ ఉంటుంది కదా, ఇంతకు ముందు గోడలకి వాటికి తగ్గించి ఉంచేవారు కదా, సో ఒక లైట్ తీసుకుని, టార్చ్ లైట్ తీసుకుని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు. ఓకే, సుశ్రుత ఓపెన్ ద డోర్. సో హీ ఓపెన్ ది డోర్ వెన్ హీ సా ఎ మ్యాన్ కీలింగ్ బిఫోర్ హిమ్. సో ఏం చూసారంట, ఒక మ్యాన్ ఏం చేస్తున్నారు, కీలింగ్ బిఫోర్ హిమ్, కీలింగ్ అంటే నీల్ డౌన్లో లెగ్స్ రెండు కింద ఫోల్డ్ చేసి నీల్ డౌన్ చేసి ఉన్నారంట. ఒక ఆయన నుంచి ఆయన ముందు ఉన్నారు సుశ్రుత ముందు. ఓకేనా, టియర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిస్ ఐస్ అండ్ బ్లడ్ ఫ్రమ్ హిస్ డిస్ఫిగర్డ్ నోస్. ఏం జరిగిందంట, ఆ వ్యక్తికి కంట్లోంచి చాలా నీళ్ళు వస్తున్నాయి, అలాగే తన నోస్ ఏదైతే ఉందో అది డిస్ఫిగర్డ్ అంటే నోస్ కట్ అయి ఉందంట తనకి. ఓకే, డిస్ఫిగర్డ్ అంటే మనకి ఏదైతే ఫిగరింగ్ షేప్లో ఉందో అలా కాకుండా కట్ అయి ఉండడం, లేదంటే డిస్ఫిగర్డ్ అంటే సపరేట్గా ఉండడం. ఓకేనా, సో అప్పుడు చూడండి, గెట్ అప్ మై సన్ అండ్ కమింగ్ సేర్ సుశ్రుత. సుశ్రుత అప్పుడు అంటున్నారనమాట, గెట్ అప్ మై సన్ అండ్ కమింగ్, లోపలికి రమ్మని వచ్చిన పర్సన్ని ఇన్వైట్ చేస్తున్నారు, లోపలికి తీసుకువెళ్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ బట్ బీ క్వైట్ నౌ. సో నేనంతా కూడా సరి చేస్తాను కానీ బీ క్వైట్ నౌ. బీ క్వైట్ అంటే తా ఎక్కువగా ఏడుస్తున్నారు కదా, సో ఏడవద్దు అని చెప్పి సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. హీ హ్యాడ్ లెట్ ద స్ట్రేంజర్ టు ఎ నీట్ అండ్ క్లీన్ రూమ్ విత్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ఇట్స్ వాల్. సో ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో, ఆ పర్సన్ ఎవరైతే వచ్చారో, తనని ఒక నీట్ అండ్ క్లీన్గా ఉన్న రూమ్లోకి ఎక్కడైతే సర్జరీ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాల్ మీద ప్లేస్ చేసి ఉంటాయి. ఓకే, ఆ రూమ్లోకి, ఆ నీట్ అండ్ క్లీన్ రూమ్లోకి తీసుకెళ్లారంట. హీ వాష్ హిస్ ఫేస్ విత్ వాటర్ అండ్ జ్యూస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. సో ఆ పర్సన్ ఏం చేయమన్నారు, తన ఫేస్ అంతా కూడా చక్కగా వాష్ చేసుకుని జ్యూస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్ ఒక రసాయనాలు చేస్తూ ఉండేవారు కింద ముందులో. సో అలాంటి ఒక మెడిసినల్ ప్లాంట్ ద్వారా చేసిన జ్యూస్ ఏదైతే ఉందో దాంతో కూడా వాష్ చేసుకోమన్నారు. హీ దెన్ ఆఫర్డ్ హిమ్ ఎ మగ్ ఆఫ్ వైన్ అండ్ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఆపరేషన్. సో ఆ తర్వాత
సుష్టుత ఏం చేస్తారంట ఒక మగ్ ఆఫ్ వైన్ తీసుకొచ్చి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చారు సో వైన్ ఎందుకు ఇస్తారు అంటే సో సర్జరీ జరిగినప్పుడు మీకు ఇప్పుడు ఎనస్థీషియా ఇస్తూ ఉంటారు కదా సో ఈ టైంలో అయితే మనకి మత్ ఇంజెక్షన్ అంటూ ఉంటారు సో మత్తులో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది తెలియదు అండ్ అది సర్జరీ జరగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సుష్టుత ఏం చేశారు వైన్ ఇచ్చారు సో ఆ మత్తు వల్ల ఈయన సర్జరీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వైన్ ఇచ్చారు ఓకేనా అండ్ బిగిన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఆపరేషన్ అండ్ వైన్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడానికి కావాల్సిన సెటప్ అంతా కూడా అరేంజ్ చేసుకుంటున్నారు ఓకే విత్ ఎ లార్జ్ లీఫ్ ఆఫ్ ఎ క్రీపర్ బ్రాట్ ఫ్రమ్ ది గార్డెన్ హి మెజర్డ్ ది సైజ్ ఆఫ్ స్ట్రేంజర్స్ నోస్ టేకింగ్ ఎ నైఫ్ అండ్ ఫోర్సెప్స్ ఫ్రమ్ ద వాల్ He held them over a flame and cut a strip of flesh from the stranger's cheek. The man moved, but the wine had numbed his senses. So, తన ఏం చేశారు వైన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది మత్తుగా ఉంటుంది కదా సో ఆయన తర్వాత ఆ స్ట్రేంజర్ ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే వచ్చారో ఆయన మత్తులో ఉన్నారు ఓకే ఇప్పుడు సర్జరీ చేయడానికి సెటప్ చేస్తున్నారు చూస్తుంటా సో ఈయన ఏం చేస్తారు ఒక లార్జ్ లీఫ్ ఓకే తన గార్డెన్ లో నుంచి ఒక లీఫ్ తీసుకొచ్చుకున్నారు ఓకే సో ఆ లీఫ్ ఏం చేశారు ఆ నోస్ ఎంత ఉంది అనేది మెజర్మెంట్ కోసం ఆ లీఫ్ ని తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒక నైఫ్ అలాగే ఫోర్సెప్స్ ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు అప్పట్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ సో నైఫ్ అలాగే ఫోర్సెప్ యూజ్ చేసి తన చిక్ నుంచి ఎక్స్ట్రా ఫ్లెష్ ఏదైతే ఉందో చీక్ లో ఉన్న ఫ్లెష్ ఏదైతే ఉందో అది తీసుకున్నారంట కట్ చేశారు ఓకే అది తీస్తున్నప్పుడు ఈ స్ట్రేంజర్ కి పెయిన్ అనిపిస్తున్నా కానీ వైన్ తీసుకోవడం వల్ల సెన్సెస్ అన్ని కూడా నమ్డ్ నమ్డ్ అంటే ఏంటి వర్క్ చేయట్లేదు ఓకే మత్తులో ఉన్నారు నెక్స్ట్ ఆఫ్టర్ బ్యాండేజింగ్ ద కట్ ఇన్ ద చీక్ సుష్ట కాషియస్లీ ఇన్సర్టెడ్ టూ పైప్స్ ఇన్ టు ద స్ట్రేంజర్స్ నోస్ట్రిల్స్ అండ్ ట్రాన్స్ప్లాంటెడ్ ద ఫ్లెష్ ఇన్ ద డిస్ఫిగర్డ్ నోస్ సో ఆ చీక్ దగ్గర ఫ్లెష్ తీసిన తర్వాత ఆ చీక్ అంతా కూడా బ్యాండేజ్ వేసి క్లీన్ చేస్తారు ఓకే తర్వాత ఈ నోస్ దగ్గర నోస్ సర్జరీ చేయాలి కదా సో టూ పైప్స్ని నోస్ దగ్గర ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటే నోస్కి కా ఎలా ఫిక్స్ చేయాలి ఈ చీక్ అనేది అదంతా కూడా ఫ్లెష్ అరేంజ్ చేస్తున్నారు ఓకే మౌల్డింగ్ ద ఫ్లెష్ ఇన్ టు ద షేప్ హి డస్టెడ్ ద నోస్ విత్ పౌడర్ లిక్వరీస్ రెడ్ శాండల్ వుడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఇండియన్ బార్బెర్రీ సో ఆ టూ పైప్స్ పెట్టిన తర్వాత ఆ ఫ్లెష్తో నోస్ని అరేంజ్ చేస్తున్నారు కదా అరేంజ్ చేసేటప్పుడు కొంత ఏం యూజ్ చేస్తారు కొంత లిక్వరీస్ పౌడర్ని రెడ్ శాండల్ వుడ్ అలాగే బార్బెర్రీ ఇండియన్ బార్బెర్రీ సో ఇవన్నీ కూడా యూజ్ చేసి ఆ నోస్ దగ్గర క్లీన్ చేస్తున్నారు అన్నమాట దాన్ని సెట్ చేస్తున్నారు మెడిసిన్ ఇస్తున్నారు ఓకే హి దెన్ ఎన్వలప్డ్ ద నోస్ ఇన్ కాటన్ స్ప్రింకిల్ సమ్ రిఫైన్డ్ ఆయిల్ ఆఫ్ సిసేమ్ ఆన్ ఇట్ అండ్ ఫైనలీ పుట్ అ బ్యాండేజ్ సో అది ఫిక్స్ చేసిన తర్వాత కొంత సీసేమ్ ఆయిల్ ఓకే ఆయిల్ని వేసి కాటన్ అవన్నీ కూడా పెట్టి బ్యాండేజ్ చేశారు నోస్ దగ్గర ఓకేనా నెక్స్ట్ బిఫోర్ ద ట్రావెల్ లెఫ్ట్ హీ వాజ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు అండ్ అ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హర్బ్స్ హీ వాజ్ టు టేక్ రెగ్యులర్లీ హీ వాజ్ ఆల్సో ఆస్క్డ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ ఫ్యూ వీక్స్ టు బి ఎగ్జామిన్డ్ సో ఆ ట్రావెలర్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్రావెలర్ వెళ్ళిపోవడానికి ముందు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు సుష్టుత ఏమి ఇచ్చారు చూడండి సో ఏం చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ కూడా చెప్పారనమాట అలాగే మెడిసిన్స్ కూడా అండ్ మెడిసిన్స్ అవన్నీ తీసుకోవాలి అలాగే కొన్ని రసాయనాలు ఉంటాయి కదా హర్బ్స్ సో అవి కూడా ఇచ్చి రెగ్యులర్గా వీటిని వాడమన్నారు అలాగే టూ కొన్ని వారాల తర్వాత మళ్ళీ వస్తే దాన్ని ఎలా ఉంది ఏంటంటే ఎగ్జామిన్ చేస్తానని చెప్పి సుష్టుత